నమ్మకమైన దిగుబడులు నిలకడైన మార్కెట్ ధరలు ఆరుతడిగా పండించుకునే అవకాశం ఉండటం వంటి కారణాలతో అటు ఖరీఫ్ ఇటు రబీ వేసవిలో కూడా అధిక శాతం మంది రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపారు. కానీ గత 4-5 సంవత్సరాలుగా మొక్కజొన్న రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఒక పురుగు. ఒకసారి పొలంలోకి ప్రవేశించిందంటే ఏ దశలోని మొక్కలైనా మోళ్ళుగా మారాల్సిందే. అదే కత్తెర పురుగు. ఈ పురుగు ధాటికి పంటను దున్నేసుకున్న సందర్భాలు కోకొల్లలు. ఇంతటి అపార నష్టం కలిగిస్తున్న కత్తెర పురుగు నివారణకు ఒక పక్కా ప్రణాళికతో సమగ్ర సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి. మరి మొక్కజొన్నలో ఆరంభ దశ నుంచి కత్తెర పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ నాయక్. రబ్బీలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతున్న పంటల్లో మొక్కజొన్న పంట ఒకటి. ముఖ్యంగా కత్తెర పురుగు పైరు మొలకెత్తిన 4-5 రోజుల్లోనే పైరు నాశిస్తుంది. ఈ పురుగు తొలి దశల్లో ఏంటంటే ఆకుల్ని గోకి తినడం వల్ల ఆకుల పైన తెల్లని చారలనేవి కనిపిస్తాయి. తర్వాత దశలోకి చూసుకున్నట్లయితే ఈ పురుగు పూర్తిగా ఆకంతా తినేసి ఆకులంతా కత్తిరించినట్లుగా కనిపిస్తుంది. అలాగే సుడిలోకి చూసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క విసర్జించిన పదార్థం కూడా మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పురుగుని సుడి పురుగు అని కూడా అంటారు. ఎందుకంటే ఈ పురుగు చాలా వరకు సుడిలోనే ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు కింద దీన్ని చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి అనేది కంపల్సరిగా చేసుకోవాలి. విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే సయాంట్రానిలిప్రోల్ ప్లస్ థైమెథాక్సామ్ అనే మందుని 5 ml కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. అలా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి దాదాపు 15 రోజుల వరకు ఈ చీడపీడల నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. అలాగే ఈ పురుగుకి మనము 4-5 లింగాక్షణ బుట్టలు అమర్చుకోవాలి. అలాగే పంటకు చుట్టూ ప్రధాన పంట చుట్టూ మనము ఎర్రపంటగా నేపియర్ గడ్డిని 4-5 వరుసల్లో వేసుకున్నట్లయితే ఈ పురుగుని కొద్ది వరకు నివారించుకోవచ్చు. అలాగే ఈ పురుగు ఏంటంటే ముఖ్యంగా మనకి కలుపు మొక్కలు ఉన్న పొలాల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలుపు కూడా ఎక్కువ లేకుండా చేసుకున్నట్లయితే ఈ పురుగుని కొద్ది వరకు మనం తగ్గించుకోవచ్చు. ఈ పురుగు యొక్క గుడ్లను గమనించిన వెంటనే మనం వేప నూనె అనేది పిచికారి చేసుకోవాలి. 10,000 ppm వేప నూనె గిన్నె అయితే 1/2 లీటర్ ఎకరాకు పిచికారి చేసుకోవాలి. అదే వేప నూనె 1500 ppm కానీ అంతకన్నా తక్కువ అయితే 1 లీటర్ ఎకరాకు పిచికారి చేసుకోవాలి. అలాగే ఈ పురుగు యొక్క తొలి దశల్లో గిన్నె గమనించినట్లయితే ఎమమెక్టిన్ బెంజోట్ అయితే 100 గ్రాములు ఎకరాకు పిచికారి చేసుకోవాలి. లేదా స్పైనోసైడ్ అయితే 60 ml లేదా కొరాజన్ అయితే 80 ml లేదా స్పైనోట్రామ్ అయితే 180 ml ఎకరాకు పిచికారి చేసుకోవాలి. ముఖ్యంగా రైతులు ఏంటంటే మనము బాటిల్లో మందు పోసుకొని సుడిలో మాత్రమే పోయడం జరుగుతుంది. అలా పోయడం వల్ల ఏంటంటే మనకి సుడిలో ఉన్న పురుగు మాత్రమే మనం నివారించుకుంటాం. కానీ మనకేంటంటే ఆకుల మీద కూడా ఈ పురుగు యొక్క గుడ్లు ఉంటాయి. కాబట్టి కంపల్సరిగా మనం పిచికారి అనేది ఆకులు తడిచే విధంగాను అలాగే ఈ పిచికారి చేసేటప్పుడు 1/2 సెకండ్ మనం ఆపినట్లయితే ఈ సుడిలో కూడా మందు పడుతుంది. కాబట్టి మనం పురుగుని సామర్థవంతంగా పూర్తిగా నివారించుకోవచ్చు. ఈ పురుగు ఎక్కువగా సుడిలోనే ఉంటుంది. మనకి సుడి ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుందో తర్వాత ఈ పురుగు అనేది కండ మీద ఉంటుంది. సో మనం పిచికారి చేసేటప్పుడు ముఖ్యంగా సుడి ఉన్నప్పుడు సుడిలో పడే విధంగాను అలాగే మన కండే ఉండేటప్పుడు కండ మీద పడే విధంగా మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగుని పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు ఏంటంటే మనకి ఈ పురుగు బాగా ఉధృత ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మనము ఈ చిట్టి తౌడు 10 kg ఈ తౌడులో 2 kg బెల్లంని 2 లీటర్ నీటిలో కలుపుకొని ఆ ద్రవణాన్ని ఈ 10 kg తౌడులో కలుపుకొని ఒక రోజంతా మగ్గ పెట్టుకోవాలి. 24 గంటలు మగ్గ పెట్టుకొని ఆ మగ్గ పెట్టుకున్న ఈ తౌడు బెల్లాన్ని 1/2 లీటరు క్లోరిపైరిఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ కలుపుకొని సాయంత్రం పూట్ల మనం ఈ మగ్గ పెట్టుకున్న ఈ తౌడుని మందుని మనము సుడుల్లో కొద్దిగా వేసుకున్నట్లయితే ఈ పురుగుని మనం సామర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇలా సమగ్ర సస్యరక్షణ పాటిస్తే మనం ఈ పురుగుని సామర్థవంతంగా నివారించుకోవచ్చు.